నువ్వాళ్ళింటికి వెళ్ళావు కదే, ఎలా ఉంది అక్కడ వాతావరణం? పురాతనమైన ఇల్లు కానీ విశాలంగానే ఉందనుకో, మనలా కాకుండా అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉన్నారు. విద్యానిధులని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. కానీ ఒక్కటి జరిగిందమ్మా. తెలుసో తెలీకో నాకు తెలీదు గాని నిధి ఎడమ కాలు పెట్టి ఇంట్లోకి వెళ్ళింది. కనుకో, మనకి కలిసొచ్చేదే అయితే ఆ నిధి వైపు నుంచి నరుక్కొద్దాం. అదే ఆలోచనలో ఉన్నానమ్మా. ఈరోజు గణపతి వాళ్ళింట్లో సత్యనారాయణ స్వామి వ్రతం. దాన్ని ఎలాగైనా చెడగొట్టి అరిష్టమని క్రియేట్ చేస్తాను. అందరిలో విద్య ఇంటికి రావడం వల్లే ఇంట్లో ఇలాంటివి జరుగుతున్నాయని అందరూ అనుకునేలా చేస్తాను. ఆలస్యం ఎందుకు? త్వరగా వెళ్ళి ఆ పనిలో ఉండవే. తమ్ముడు తొందర కానివ్వండిరా, ఆట టైం లేదు. పంతులు గారి టీక రాలేదు. పంతులు గారు నమస్కారం, ఎక్కడ ఉన్నారండి? తొందరగా వచ్చండి. ఏంటి మావయ్య, చాలా బిజీ బిజీగా ఉన్నట్టున్నావు. ఏడిసేనే, మీ ఆయన ఏమో మన ఇంట్లో పనున్నప్పుడే రియల్ ఎస్టేట్ పనుందని తప్పించుకుంటూ ఉంటాడు. బావ గురించి తెలిసిందే కదా మావయ్య. అవును, ఇద్దరు అన్నయ్య పెళ్లిళ్ళు అయిపోయాయి. ఇంకా నీదెప్పుడు? మావయ్య సిగ్గుపడ్డా ఆపవా, చూడలేకపోతున్నా. మావయ్య సుబ్బు అన్నయ్య పెళ్ళి నాకు ఇప్పటికీ షాక్ గానే ఉంది. అన్నయ్య పెళ్లిలో నీ హస్తమేం లేదుగా. ఇందు గణపతి గడి కోసం నేనేమైనా చేస్తానే. ఏమైపోయారు వీళ్ళంతా? సుబ్బుగడి విషయంలో మాత్రం అడక్కు, ఆడి మెంటలకి నేను చాలా దూరం. శ్రీశైలం, ఏంట్రా ఇంకా మాట్లాడుకుంటున్నారు? ఏం పనులేమి పూర్తి కాలేదా? అక్క, 10 నిమిషాల్లో అంతా రెడీ అయిపోద్ది. ఇద్దరు కోడలు వచ్చారు, ఇంకా టెన్షన్ పడతావేటి? వెళ్ళి ప్రశాంతంగా కూసో. అన్నట్టు అరిటాకులు కావాలి కదా. పెళ్ళైన దగ్గర నుండి మాస్టర్తో ప్రేమగా మాట్లాడదాం అనుకుంటే కుదరట్లేదు. విద్య వేలు పట్టుకుని 7 అడుగులైతే వేశాను, కానీ విద్యకి ఎక్కడ నిజం తెలిసిపోతుందోనని భయం పెరిగిపోతుంది. ఏ గండం ఎటువైపు నుంచి వస్తుందో తెలియడం లేదు. నువ్వు అసలు ఇంత ఆనందంగా ఉంటావని నేను అస్సలు అనుకోలేదు నిధి. అంటే ఉండకూడదనా? నీ విషయంలో నేనెందుకు అలా అనుకుంటాను? విఘ్నేష్తో పీటల మీద పెళ్ళి ఆగిపోయింది కదా. అవును, నేను కోరుకున్నదేగా జరిగింది. నిజమే, కానీ సుబ్బుతో పెళ్లి నువ్వు కోరుకోలేదు కదా. పిచ్చి వదిన, మీ అందరికీ తెలియంది అదే, నేను కోరుకుంది సుబ్బుతోనే. కోట్ల ఆస్తున్న వాళ్ళింటికి కోడలుగా వెళ్లాలనుకున్నావు, కానీ సుబ్బుతో తాళి కట్టించుకున్నాం. అసలు నీ మనసులో ఏముందో నాకు అర్థం కావడం లేదు. పైగా మీ అక్కకి దూరంగా ఉండాలని అనుకున్నావు, ఇప్పుడేమో మీ అక్క కోడలిగా ఉన్న ఇంటికే వచ్చావు. అబ్బా దోమలు! ఇల్లంతా వెతికినా ఒక్క ఏసీ కూడా లేదు. ఇలాంటి ఇంట్లో ఎలా ఉంటావు నిధి? ఆనందంగానే ఉంటాను. నాకేం కావాలన్నా నాన్న అంటాను, అవసరాలన్నీ తీర్చిస్తారు. పుట్టినింట్లో విద్య మీద ఎలాగూ పై చేయి సాధించలేకపోయాను, మెట్టినింట్లో ఖచ్చితంగా.
బాలుడు, టెన్షన్ పడుతున్నావేట్రా? కొత్తగా అడుగుతావండి మామయ్య, ఎప్పుడు ఉండేదే కదా. పెళ్ళయిందని ఆనందపడాలో, విద్యకి నేను ప్యూననే విషయం ఎక్కడ తెలిసిపోతున్నానని భయపడాలో, అర్థం కావడం లేదు మామయ్య. అల్లుడు, ఈసారి ఎగ్జామ్లో పాస్ అయిపో, ఇంకే టెన్షన్ ఉండదు. ఈలోగా నువ్వు విద్య దగ్గరైపోతారు, అందుకని మనసులో ఈ ఆలోచనలు పెట్టుకుని కంగారు పడమాక. ఇదిగో సత్యనారాయణ పూజ అయిపోగానే పంతులు గారు శాంతిమూర్తం ఎట్టేస్తారు. అల్లుడు, విద్య నిన్ను ఎంతలా మిస్సింగ్ అవుతుందో ఓసారి చూడు. నీకోసం ఎందుకు వస్తుందిరా, వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడరా, పో. భయంగా ఉంది మావయ్య. రే, భయం వేసినప్పుడల్లా మనసులో శ్రీశైలమ్మావా శ్రీశైలమ్మావా అనుకో, నీ వెనకాల నేను ఉన్నాననే ధైర్యం వస్తుంది. చూసుకోవాలి కదా, కూర్చోండి. ఏంటండి, చూసుకోవాలి కదా. ఏంటి నిన్ను చూస్తూ?
చేస్తున్నారు, ఎవరైనా చూస్తారు. తప్పుగా అనుకోరులే, మనం భార్యాభర్తలమేగా. నిజమే, కానీ ఇప్పుడొద్దండి, అసలే సత్యనారాయణ స్వామి పూజ ఉంది. అది స్వామి పూజ అయితే ఇది నా దేవత పూజ. తప్పదంటారా? తప్పు కాదంటారా? అస్సలు కాదు. మీరు తప్పు కాదంటే తప్పు కాదులేండి, కానీ నేను కళ్ళు మూసుకుంటాను. అలా ఎలా కుదురుతుంది? నువ్వు కళ్ళు తెరిచే ఉంచాలి. నాకు కష్టంగా ఉంటుందండి. నువ్వు కళ్ళు మూసుకుంటే నేను కాటకెలా తీసుకుంటాను? కాటుక దేనికి? దేవతలకు కూడా దిష్టి తగులుతుంది కదా, అందుకే నేను కూడా నీకు దిష్టి చుక్క పెడతా. గణపతి గడికి నేనంటే భయం లేకుండా పోతుంది. నా పెళ్ళం నన్ను వదిలేసి పోయేలా ఉందిరా మగడ. డబ్బులు కావాలంటే రేపు ఎల్లుండి అని చెప్పి పెళ్లి చేసేసుకున్నాడు. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుంటున్నాడు. ఇప్పుడే నన్ను లెక్క చేయట్లేదంటే రేపు ఫస్ట్ నైట్ కాస్త అయిందనుకో, ఎవడ్రా నువ్వు అనేస్తాడు. అందుకే ఈరోజు డబ్బులిచ్చేదాకా కదిలేదే లేదు. రే గణపతి, ఈరోజు నీ బండారం అంతా బయట పెట్టేస్తాను. ఆ దేవుడు కూడా నన్ను ఆపలేడు. వస్తున్నారా? పంతులు గారు, ఇదిగోండి. అమ్మా, అన్నీ తెచ్చినట్టే కదమ్మా. అన్నీ వచ్చేసే పంతులు గారు. అమ్మా, ముద్ద కర్పూరం లేదమ్మా. ఆ, ఇక్కడే ఉంది పూజారి గారు. చూస్తుంది నిజమా కళ ఇందు?
ఇద్దరికి ఒకేసారి కళ్ళ రాదులే అక్క. ఆ పద్మేంటి తెగ పనిచేస్తుంది? మన గణపతికి విద్యకి పెళ్లి జరగటం తనకసలు ఇష్టం లేదు కదా. అదే నాకు అర్థం కావట్లేదక్క. సర్లే, తన గురించి తర్వాత. నాకు మన గణపతి ప్రవర్తనలోనే ఏదో తేడా కనిపిస్తుంది. అంటే ఎందుకో మన గణపతి దేని గురించో కంగారు పడుతున్నాడు, విద్య దగ్గర ఇబ్బంది పడుతున్నాడు. సిగ్గేమో. పెళ్లికి ముందు లేకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిందా? ఆదినారాయణ్ గారు అప్పగింతలే చేశారు, కానీ ఆస్తి ఇంకా ఇవ్వలేదు. అటు నుంచి రావాలంటే విద్య కడుపున ఒక కాయ కాయాలి. ఏంటప్పుడే? అప్పుడే వాళ్ళు మనం ఏది చెప్పినా వింటారు. నా కట్నం డబ్బులు నాకొస్తాయి. నీకు మంచిగా కట్నమిచ్చి పెద్దింటికి పంపిస్తాడు గణపతి. ఈ పూజ అవగానే శాంతి ముహూర్తానికి ముహూర్తం పెట్టించాలి. అక్కా చెల్లెళ్ళిద్దరూ ఏదో గుసగుసలాడుకుంటున్నారేంటి? నా మీద అనుమానం ఏం రాలేదు కదా. కాస్త నవ్వవే, లేదంటే డౌట్ వస్తుంది. నా తమ్ముణ్ణి కాదని ఈ ఇంటికి కోడలుగా వచ్చిన విద్యని ప్రశాంతంగా ఎందుకుండనిస్తాను? ఈ పూజలోనే మావయ్యకి విద్య ఇంట్లో ఉంటే సుఖంగా ఉండదేమో అనే అనుమానాన్ని మొలకెత్తిస్తాను. ఆ తర్వాత గణపతిని సైట్ చేయించి నా తమ్ముడితో ముడివేయిస్తాను. రండి గారు. నమస్కారం. నమస్కారం అండి. అమ్మా, నూతన దంపతులను రమ్మని చెప్పండి అమ్మా. అలాగే, వెళ్ళి తీసుకురండి. సరే అమ్మా, త్వరగా. పదైందో ఈ మనిషి ఇప్పుడు వస్తాడేటి? అసలే ఆదినారాయణ గారు ఉన్నారు, రచ చేస్తాడేమో. ఎలాగైనా పంపించేయాలి. శ్రీశైలం, ఎక్కడికి? అది చిన్న పనండి. పనులు చేస్తుంటే వస్తూనే ఉంటాయి, పూజ అయ్యే వరకు ఉండు. అవునరా, పద. అందరూ వచ్చి కూర్చోండి అమ్మా. అబ్బా, విద్యా, గణపతి సాంగ్ అయిపోయింది, పూజ మొదలు పెడదామా? దేవుడు ముందు రొమాన్స్ ఎందుకు?
ఏం పర్వాలేదులే పద్మా, దేవుడు అనుమతి లేకుండా ఏదీ జరగదు. వీళ్ళని ఇలా దగ్గర చేయాలని ఆయన ఎందుకు అనుకున్నాడో.